కావాల్సి ఉంది అయితే ఆమె కాలేదు మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు నేతాజీ మరి ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ పేరుతో ఈడి తనని ఇబ్బందుల పాలు చేస్తోందంటూ ఇప్పటికే కవిత సుప్రీం కోర్టుకు ఒక లేఖ కూడా రాశారు అయితే మరి అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే విచారణకు హవిత హాజరు కాలేదు మరి దీనికి సంబంధించి సోమ భరద్వార బిఆర్ఎస్ కార్యదర్శి సోమ భరద్వార ఆమె పంపినట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి ఎలా ఉంది డీటెయిల్స్ అత్తనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కాలేదు ఇప్పటికే తనకి ఆరోగ్యం బాగాలేదన్నట్టుగా తన న్యాయవాది ఎవరైతే సోమ భరత్ ఉన్నారో సోమ భరత్ ద్వారా ఈడీ కార్యాలయానికి తనని పంపించింది అందులో పేర్కొంది ఈడీ అధికారులకు కూడా తన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది అన్నది ప్రయత్నం అయితే చేశారు కాకపోతే మరోవైపు కవిత అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని ఈడీ అధికారులు తిరస్కరించినట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా ఈ రోజు ఈడీ విచారణ కవిత రావాల్సిందే అన్నట్టుగా ఈడీ అధికారులు సోమ భరత్ తో చెప్పినట్లుగా మనకైతే సమాచారం అందింది ఈ నేపథ్యంలో మరి కవిత ఈడీ విచారణకు ఈ రోజు వస్తారా రారా అన్నది మాత్రం మరి కాసేపట్లోనే తెలనుంది ఎందుకంటే అటు ఈడీ అధికారులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు మరోవైపు సిబిఐ కూడా ఇదే కేసులో పలువురిని అరెస్ట్ చేసింది దర్యాప్తు సంస్థలైన వాటి సిబిఐ అలానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు ఫైనల్ ఛార్జ్ షీట్ ఒకటే రెండు దర్యాప్తు సంస్థలకు మిగిలి ఉంది ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు పిలిచి విచారించారు కొంతమందిని సిబిఐ అరెస్ట్ చేసింది మరికొంతమందిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేశారు వారికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే కవితని ఈ నెల 11న దాదాపు 9 గంటల పాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు 50కి పైగా ప్రశ్నలను సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు ఈ రోజు రావాల్సిందిగా మళ్ళీ సమన్లు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా తన ఆరోగ్యం బాగాలేదు అన్నట్టుగా తన న్యాయవాది ద్వారా ఈడీ కార్యాలయానికి తన న్యాయవాదిని పంపించి చెప్పే ప్రయత్నం చేశారు దాన్ని అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తిరస్కరించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో మరి సోమ భరత్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వెళ్ళి కవితకు ఏం చెప్తారా కవిత వస్తారా రారా అన్నది చూడాలి ఏదేమైనా కూడా ఈ కేసులో ఇప్పటికే అటు బుచ్చుబాబుకి సంబంధించిన కస్టడీ కావచ్చు అరుణ్ రామచంద్రన్ పిల్లకి సంబంధించిన కస్టడీ కావచ్చు సిసోడియా కస్టడీ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి వారందరినీ కూర్చోబెట్టి విచారించాలన్న ఆలోచనలో అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఉన్నారు ప్రస్తుతానికైతే మరి కవిత రాలేదు మరి ఈడీ కవిత విజ్ఞప్తిని తిరస్కరించింది కాబట్టి మరి కవిత హాజరు కావాల్సి ఉంటుంది ఒకవేళ కవిత హాజరు కాకపోతే తదుపరి మళ్ళీ నోటీసులు ఇస్తారా లేదంటే ఈడీ అధికారులు ఏం చేస్తారా అన్నది మాత్రం ఇక్కడ చూడాలి ఏదేమైనా కూడా తన హెల్త్ బాగాలేదు హెల్త్ కండిషన్ బాగాలేదు ఆ కారణంగానే రాలేకపోతున్నట్టుగా కవిత అయితే తన న్యాయవాది ద్వారా ఈడీ అధికారులకు సమాచారాన్ని అయితే అందించారు మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సంబంధించిన ఈ కేసు ఏదైతే ఉందో వాంటెడ్లీ ఈ రకంగా మోదీ గవర్నమెంట్ చేస్తుంది అన్నట్టుగా సుప్రీంకోర్టుని కవిత ఆశ్రయించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణలో భాగంగా నిందితులు కావచ్చు సాక్షులను కావచ్చు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు అన్నట్టుగా చెప్పారు దానికి సంబంధించి ఉదాహరణగా చందన్రెడ్డి పైన సాక్షి ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగించడంతో వినికిడి శక్తి కూడా కోల్పోయారు అన్నట్టుగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో కవిత పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే ఆ విచారణ ఏదైతే ఉందో తనపై ఈడీ విచారణను కూడా దాని మీద స్టే విధించాలని కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది ఈ నెల 24న విచారిస్తుంది కాబట్టి ఇప్పుడు కవిత కూడా హెల్త్ కండిషన్ బాగాలేదంటున్నారు ఒకవేళ తదుపరి విచారణ డేట్ ఏదైతే ఉంటుందో అది 24 తర్వాతనే కోరే అవకాశం ఉంది మరి అందుకు ఈడీ అధికారులు సమ్మతిస్తారా లేదా అన్నది చూడాలి ప్రస్తుతానికైతే ఈ కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో కవిత హాజరు కావాల్సిందే అన్నట్టుగా ఈడీ అధికారులు చెప్పిన నేపథ్యంలో మరి కవిత వస్తారా లేదంటే మరి ఏం చేస్తారా అన్నది వేచి చూడాలి ప్రస్తుతానికైతే కవితకు సంబంధించి న్యాయ నిపుణులు ఎవరైతే ఉంటారో వారితోటి సంప్రదింపులు జరుపుతున్నారు ఒకవేళ కరాఖండిగా వచ్చి తీరాల్సిందే అన్నట్టుగా ఈడీ ఆదేశించిన నేపథ్యంలో మరి న్యాయ నిపుణుల సలహా తీసుకునే కవిత ఒకవేళ వస్తే అటెండ్ అవ్వనున్నారు రైట్ నేతాజీ మరి ఈ కేసులో ఇప్పటికి సంబంధించి ఈడీ విచారణకు కవిత ఇవాళ హాజరవుతారు అనే విషయంలో ఒక ట్విస్ట్ అని మనం అనుకోవచ్చు ఎందుకంటే 11:30 వరకు కవిత ఈడీ విచారణకు హాజరవుతారని అందరూ అనుకున్నారు కానీ అనుకోని రీతిలో ఆమె అనారోగ్యం పాలయ్యాను కాబట్టి నేను ఇవాళ హాజరు కాలేని అంటూ ఆమె ఈడీ ఆఫీస్కు తన ప్రతినిధి ద్వారా సమాచారాన్ని పంపారు కానీ ఈడీ దాన్ని తిరస్కరించినట్టు తెలుస్తోంది మరి న్యాయ నిపుణులతో చర్చించే కవిత ఈ నిర్ణయం తీసుకున్నారని కూడా మనం భావించవచ్చా
ఖచ్చితంగా సిబిఐ అధికారులు హైదరాబాద్ వచ్చి రెండు రోజుల పాటు కవితను విచారించిన సందర్భంగా కూడా కేసీఆర్ సలహాతో పాటు న్యాయ నిపుణుల సలహాను కూడా కవిత తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే తన విచారణ ఏదైతే ఉంటుందో దాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి నోటీసులు వచ్చినప్పటి నుంచి కూడా న్యాయ నిపుణులతోటి సంప్రదింపులు జరుపుతున్నారు. వారి సూచనల మేరకే కవిత నడుచుకుంటున్నారు అన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు లీగల్ గా ఉండే తనకు అనుకూలంగా ఉండే ఏవైతే